జై శ్రీరామ్ అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? ప్రొఫైల్ డీటెయిల్స్ గురించే కదా మీరు ఎదురు చూస్తుంది. అయితే ఈరోజు ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుని మ్యారేజ్ ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఏమంటారు? మరి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అసలు ఇంట్లో పూజ ఎవరు చేయాలో తెలుసా? ఇంట్లో మగవాళ్ళు అయితే యజమాని అని అంటారు, పూజ చేయాలి అని వేదం చెప్తోంది. యజమాని కనుక ఇంట్లో పూజ చేసినట్లయితే అందరూ పూజ చేసినట్లే, మగవారు ఇంట్లో పెద్దవాళ్ళు కాబట్టి మగవారు మాత్రమే పూజ చేయాలి. ఆ పూజ ఫలితం కూడా సగం ఆడవాళ్ళకి వెళ్ళిపోతుంది. ఒకవేళ స్త్రీ కనుక తాను నామజపం చేసుకున్నా లేదా ప్రత్యేక పూజలు వ్రతాలు చేసుకున్నా ఆ ఫలితం మొత్తం ఆ ఇల్లాలి ఖాతాలోనే పడుతుంది, కానీ మగవాళ్ళ ఖాతాలో పడదు. అందుకే మగవాడి కంటే ఆడదానికి ఎక్కువ పుణ్యం ఉంటుంది. ఇంకా ఇది అండి మన పెద్దవాళ్ళు చెప్పింది పూజా విధానం గురించి. మరి ప్రొఫైల్లోకి వెళ్ళిపోదామా? ఇవాళ తీసుకొచ్చింది నేను అమ్మాయి ప్రొఫైల్. అమ్మాయి పేరు శిరీష, డేట్ ఆఫ్ బర్త్ 23/7/1989. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారు వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ, అమ్మగారు లేరు. వీళ్ళు హైదరాబాద్లోనే నివసిస్తున్నారు. వీళ్ళది బ్రాహ్మణ శాఖలో 6000 నియోగులు. ఆత్రేయస గోత్రం, పూర్వభాద్ర నక్షత్రం అమ్మాయిది. అమ్మాయి హైట్ వచ్చేసి 5'6". చాలా బాగుంటుంది. బీటెక్ చదువుకుని అమెజాన్లో పనిచేస్తోంది. మంచి జీతం సంపాదిస్తోంది. అమ్మగారు చనిపోయిన కారణం వల్ల పెళ్లి చేసుకోవడం కొంత ఆలస్యమైందని చెప్పుకొస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. మంచి అబ్బాయి, మినిమం బీటెక్ చదువుకుని ఉండి చక్కటి ఉద్యోగం చేస్తూ మంచి సంపాదన ఉండి పెద్దల పట్ల గౌరవం ఉన్న మంచి వరుణ్ణి తీసుకురండి అని మా జ్యోతి మ్యాట్రిమోనీ సంప్రదించారు శిరీష గారి తండ్రి గారు. ఇంకెందుకండి ఆలస్యం? త్వరగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్ళిడుకుంటే వెంటనే మా జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసేసుకోండి. మీరు మా వాట్సాప్ నెంబర్ 3868889733కి అన్న మీ వివరాలని పంపించవచ్చు. పెళ్ళి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మన జొన్నలగడ్డ జ్యోతి గారే. బ్రాహ్మణుల కోసం jyothimatrimony.com రిజిస్టర్ చేసుకోండి. హిందువుల్లో అన్ని కులాల వారు hindumatrimony.net రిజిస్టర్ చేసుకోవచ్చు. గుర్తుంది కదా, నమ్మకం మీది బాధ్యత మాది.